హరీష్ ది బెస్ట్ అకాడమీ. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1 2 3 4 ఎస్ఐ ఏఈఓ వెటర్నరీ అసిస్టెంట్ జేఎల్ డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ ఎకానమీ పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా, ఒక డిస్టిక్, రాంపూర్ డిస్టిక్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇటీవల వార్తలు నిలిచిన రాంపూర్ డిస్టిక్ లేదా రాంపూర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే ట్యాగ్ తో ఈరోజు వార్తలు నిలిచింది రాంపూర్ జిల్లా. ఏ విషయంలో అంటే అమృత్ సరోవర్, అమృత్ సరోవర్ ని సాధించిన దేశంలోనే మొట్టమొదటి జిల్లాగా ఇటీవల వార్తలు నిలిచింది రాంపూర్ డిస్టిక్. ఇక్కడ అమృత్ సరోవర్ అంటే ఏందో తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు, ప్రస్తుతం 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఏ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి జిల్లా, దేశంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాను తీసుకుంటే 75 పాండ్స్ చెరువులు కానివ్వండి, లేదా 75 వాటర్ రిజర్వ్స్ లేదా వాటర్ రీసోర్స్ కూడిన ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి అన్ని జిల్లా యంత్రాంగాలకి కూడా ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలా దేశంలోనే మొట్టమొదటిసారి ఒక డిస్టిక్ లో, రాంపూర్ జిల్లాలో 75 పాండ్స్ ఆర్ 75 వాటర్ రిజర్వ్స్ తో ఈరోజు ప్రత్యేకంగా అమృత్ సరోవర్ ని సాధించిన మొట్టమొదటి డిస్టిక్ గా వార్తలు వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు అవసరం లేదు. అంటే ఒక్కొక్క జిల్లాని తీసుకుంటే ఆ జిల్లాలో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి, నీటి నిల్వ పద్ధతులను నిర్వహించాలని చెప్పేసి అమృత్ సరోవర్ అనే ఒక ఇనిషియేటివ్ ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అలా అమృత్ సరోవర్ ని సాధించిన దేశంలోనే మొట్టమొదటి జిల్లా ఏది అంటే అది ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి, రాంపూర్ జిల్లా. ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో అలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు ప్రత్యేకంగా రాంపూర్ డిస్టిక్ వార్తలు వచ్చినాయి. ఇలాంటి ప్రాంతాలు వార్తలు నిలిస్తే, సూపర్లేటివ్ టాపిక్స్ గా వార్తలు నిలిస్తే ప్రత్యేకంగా చూడండి. అలా ఇటీవల మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ కూడా తరచూ వార్తలు ఇచ్చింది. గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది గడిచిన సంవత్సరంలో. జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, గోరఖ్పూర్ టెర్రాకోట బొమ్మలు అంటే కాల్చిన మట్టితో తయారు చేసే ప్రత్యేకమైన బొమ్మలు. అండ్ ఇటీవల గోరఖ్పూర్ నియోజకవర్గం కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. యూపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి చాలాసార్లు మనం డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, మరొకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారాన్ని ఏర్పాటు చేసిన, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బీజేపీని మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ ప్రత్యేకంగా మనకు పేరు మార్పు సంబంధిత అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సిటీ కూడా నిన్నటి రోజున వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారి వాక్యూమ్ బేస్డ్ సీవర్ అనే ఒక అంశంతో నిన్నటి రోజున మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలను దేశంలోనే మొట్టమొదటి, దేశంలోనే అతిపెద్ద, ఇలాంటి సూపర్ లేటెస్ట్ వార్తలు ఇచ్చిన ఏ టాపిక్ నైనా కూడా టు ద పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలోనే మొట్టమొదటి అనే జిల్లాగా సాంబా డిస్టిక్ వార్తలు నిలిచింది. సాంబా డిస్టిక్, సాంబా డిస్టిక్ ఇటీవల వార్తలు నిలిచిన సాంబా జిల్లా ఎక్కడ ఉంది అంటే
జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని సాంబా డిస్ట్రిక్ట్ యొక్క అచీవ్మెంట్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్. సో ప్రధానమంత్రికి సంబంధించి పేరు మీద ప్రారంభమైన పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఔషధి యోజన సెహాత్ ప్రోగ్రామ్ సోషల్ ఎండీవర్ అండ్ హెల్త్ టెలిమెడిసిన్ సెహాత్ జస్ట్ గుర్తుంచుకోండి పిఎంజేఏవై సెహాత్ సెహాత్ ప్రోగ్రామ్ అనేది ఇది సోషల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి. అలా దేశంలోనే మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్లోని సాంబా డిస్టిక్ 100% పిఎంజేఏవై సెహాత్ ని సాధించి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అంటే ఇంటింటికి కూడా ప్రత్యేకమైన వైద్యపరమైన బీమా సౌకర్యాలు కలిగిస్తున్న జిల్లాగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలు చేసిన 100% అమలు చేసిన జిల్లాగా సాంబా డిస్టిక్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇక్కడ మనకు పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఔషధి యోజన సెహాత్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఏ హెల్త్ కవర్ అంటే ఇన్సూరెన్స్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ కవర్ ఆఫ్ 5 lakh పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఆన్ ఫ్లోటర్ బేసిస్ ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల బీమా సౌకర్యం అన్నట్టు. ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ షెల్ బి కవర్డ్ అండర్ పిఎంఏజేవై అండ్ పిఎం సెహాత్ స్కీమ్స్ అండ్ మోర్ దాన్ 23,000 పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంపాల్డ్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పటివరకు ఇది కంట్రీకి సంబంధించి అవసరం లేదు. మనకు సెహాత్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి. అలా పిఎంజేఏవై సెహాత్ ని సాధించిన దేశంలోనే 100% అమలు చేస్తున్న డిస్టిక్ ఏదంటే సాంబా డిస్టిక్. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని చాలా ప్రాంతాల వార్తలు వినిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ మనం పల్లి అనే ఒక గ్రామం గురించి డిస్కస్ చేశాము. ప్రధానమంత్రి గారు అక్కడ ప్రారంభించిన ప్రత్యేకమైన రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇనిషియేటివ్ కానివ్వండి, దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా పల్లి గ్రామం వార్తలు ఇచ్చింది గ్రామ పంచాయతీ. ఎందుకు ఇటీవల ప్రత్యేకంగా పల్లి గ్రామము దేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ గ్రామ పంచాయతీగా వార్తలు ఇచ్చింది. పల్లి ఎక్కడ ఉంది? మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక గ్రామం. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని వేయాన్ అనే ఒక రిమోట్ విలేజ్ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇది మారుమూల ప్రాంతం, కనీసం ఈ ప్రాంతానికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ కూడా ఉండదు, రోడ్డు సౌకర్యం కూడా ఉండదు. అలాంటి వేయాన్ అనే విలేజ్ దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా లాస్ట్ ఇయర్ వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ విలేజ్ గా వార్తలు నిలిచిన వేయాన్ డిస్టిక్. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన దాల్ లేక్ ప్రత్యేకంగా చూడండి. జాగ్రఫీకి సంబంధించి చిల్లాయి సీజన్ అని చెప్పాను. చిల్లాయి సీజన్ అంటే ఏంటిది? సో చిల్లాయికి సంబంధించి చిల్లాయి బచ్చా ఇలాంటి టర్మినాలజీ చూడండి. అండ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి గుప్కార్ డిక్లరేషన్ గురించి మనం డిస్కస్ చేశాం ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి దర్బార్ మూవీని ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్లో ముగిసిన యాపిల్ ఫెస్టివల్ కానివ్వండి, యాపిల్ పండ్లకు ప్రత్యేకం జమ్మూ కాశ్మీర్. అండ్ ఇటీవల బంగస్ వ్యాలీ ఫెస్టివల్ కానివ్వండి, మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రూఫ్ అనే ఒక ప్రత్యేక యాప్ కానివ్వండి, హౌస్లా అనే ఒక ప్రత్యేకమైన విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాము, సుకూన్ అనే హెల్ప్ లైన్ కానివ్వండి, ఇలాంటి అంశాలు. మరియు పండుగల విషయానికి వస్తే హెరాత్ ఫెస్టివల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. అలా తరచూ ఏదో ఒక అంశంతో జమ్మూ కాశ్మీర్ వార్తలు ఇస్తుంది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా చూడండి. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రాసెస్లో ఉంది. అండ్ నెక్స్ట్ పిఎం స్వనిధి స్కీమ్ మరొకసారి వార్తలు నిలిచింది. పిఎం స్వనిధి స్కీమ్ యాక్రోనిం గుర్తుంచుకోండి. యాక్రోనిం గుర్తుందంటే ఆటోమేటిక్గా దాని యొక్క ఉద్దేశం తెలిసిపోతుంది. ముఖ్యంగా 2020 మార్చి మాసంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే పిఎం స్వనిధి. అంటే ఏంటిది? ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే ఒక పథకం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఈచ్ అండ్ ఎవరి వాడు చూడండి, ప్రధానమంత్రి గారి పేరిట ప్రారంభించేవారైన స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు అంటే మనం, స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి ఆత్మ నిర్భర్ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించబడిన ప్రత్యేక నిధి కార్యక్రమం అన్నట్టు. అంటే దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, కరోనా కారణంగా ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయింది. అలా ప్రపంచంపై కరోనా మహమ్మారి ఎంతటి ప్రభావం చూపించిందో అందులో భాగంగా భారతదేశం కూడా లాక్డౌన్ పరిస్థితిని ఎదుర్కొంది. అలా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింది. అందులో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చిన్న చిన్న టేలాలు కానివ్వండి నడిపేవారు, రోడ్డుకు ఫుట్పాత్ పైన నడిపే చిన్న చిన్న టేలాస్ ఏవైతే ఉంటాయో వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ఇస్తున్న కార్యక్రమం. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇస్తుంది. అలా 1 ఇయర్ లోపల ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లిస్తే ప్రయోజనాలు కూడా దక్కుతాయి అన్నట్టు. అలాంటిది స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి. ఈ ప్రోగ్రామ్ ని
ఈ సంవత్సరం నుండి సో 2022 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఇటివల ఆమోదం తెలుపడం జరిగింది సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగొచ్చు అకాడమీలో అడుగుతారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పిఎం స్వనిధి స్కీమ్ ని ఏ ఇయర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి మండలి ఇటివల ఆమోదం తెలుపబడింది అంటే 2024 సంవత్సరం డిసెంబర్ మాసం అని గుర్తుంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఈ రోజు వార్తల్లో నిలిచిన ఒక ఇన్ఫెక్షన్ కేరళ రాష్ట్రం కేరళలో చాలా సార్లు కొన్ని రకరకాల వ్యాధులు బయటపడతా ఉంటాయి సో కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ డిస్ట్రిక్ట్ లో ఇటివల ఒక కేసు బయటపడింది ఏ వ్యాధి అంటే షిగెల్లా లేదా షైజెల్లా ఇన్ఫెక్షన్ షిగెల్లా అంటాం తెలుగులో అయితే పత్రికల్లో షిగెల్లా అని రాస్తారు ఇంగ్లీష్ లో అయితే షిజెల్లా ఆర్ షైజెల్లా అంటాం షిజెల్లా ఇన్ఫెక్షన్ దేశంలోనే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఒక కేసు బయటపడింది షిగెల్లా కేసు అంటే మనకు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో మరి ఈ వ్యాధికి కారణం యాంటీజెన్ పాథోజెన్ ఏంటంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనకు రకరకాల వ్యాధుల గురించి చదువుకోండి రాన్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా వ్యాధుల గురించి చదువుతారు వైరస్ ఇన్ఫెక్షన్స్ అన్ని ఒక దగ్గర చూడండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అలా ప్రోటోజోవన్ డిసీజెస్ ఉంటాయి అలా ఏవైతే ఫంగల్ డిసీజెస్ ఉంటాయి అలా ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక డిసీజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం వ్యాధి కారకాల గురించి ప్రత్యేకంగా చూడండి ఇక్కడ పాథోజన్ ఏమంటున్నాను పాథోజన్ అంటే బయట నుండి మన శరీరానికి హాని కలిగించేది అన్నట్టు యాంటీజెన్ ఫారిన్ బాడీ బ్యాక్టీరియా కారణంగా ఆ బ్యాక్టీరియా పేరు కూడా గుర్తుంచుకోండి షిగెల్లా అనే ఒక బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఒక వ్యాధి షిగెల్లా ఇన్ఫెక్షన్ తీవ్రత దాల్చిందనుకోండి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఈ షిగెల్లాకి సంబంధించిన సింటమ్స్ ఆ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే డయేరియా ఫస్ట్ అబ్డామినల్ పెయిన్ ఆర్ క్రాంప్స్ ముఖ్యంగా జీర్ణాశయం దెబ్బతింటుంది అబ్డామినల్ పెయిన్ కడుపు నొప్పి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అండ్ ఫీవర్ హై ఫీవర్ అనేది రావడం జరుగుతుంది కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే డైహైడ్రేషన్ అండ్ సీజర్స్ కొన్ని సందర్భాల్లో మనకి బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది రెక్టల్ బ్లీడింగ్ కానివ్వండి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో అలాంటిది షిగెల్లా ఇన్ఫెక్షన్ అనేది ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి బయటపడింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ లో అడుగుతారు ఇటీవల వార్తలు ఇచ్చిన షిగెల్లా ఇన్ఫెక్షన్ అనేది వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా ప్రోటోజోవనా లేదంటే ఫంగల్ డిసీజా అంటారు బ్యాక్టీరియల్ అని గుర్తుంచుకోండి ముఖ్యంగా బయాలజీ నుండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అండ్ నెక్స్ట్ మరొక వ్యాధి H3N8 ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఒక బర్డ్ ఫ్లూ చాలా రకాలు ఉంటాయి బర్డ్ ఫ్లూ ఈ రోజు వార్తలు ఇచ్చిన ఒక ఏవియన్ ఫ్లూ ఇప్పటి వరకు డాగ్స్ లో కొన్ని రకాల జంతువుల్లో మాత్రమే బయటపడిన బర్డ్ ఫ్లూ ఏదైతే ఉంటుందో మొట్టమొదటిసారి H3N8 ఏదైతే ఉంటుందో ఈ వైరస్ కారణంగా మనకు ప్రత్యేకంగా ఒక కేసు నమోదైందంటే చైనాలో బయటపడిన H3N8 మొట్టమొదటిసారి మానవుల్లో H3N8 వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి అని చెప్పేసి చైనాకి సంబంధించిన మెడికల్ ఏజెన్సీ వారు అధికారిక ప్రకటన చేశారు H3N8 మొట్టమొదటి కేసు ఇటీవల ఎక్కడ బయటపడిందంటే అది ఒక బర్డ్ ఫ్లూ బర్డ్స్కి మాత్రమే కనిపిస్తుంది అలాంటిది మానవుల్లో కనిపించడం జరిగింది లక్షణాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి H3N8 బర్డ్ ఫ్లూ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అలా ఇటీవల చైనాకి సంబంధించి మనం వార్తలు ఇచ్చిన అంశాల గురించి ప్రత్యేకంగా చూడండి రానున్న పోటీ పరీక్షలో చైనా అనే ఒక టాపిక్గా మారుతుంది ముఖ్యంగా ఎస్ఎన్టీకి సంబంధించి లాంగ్ మార్చ్ ప్రయోగాలు కానివ్వండి ఇటీవల చైనాకి సంబంధించి జురోంగ్ ప్రయోగం కానివ్వండి చైనాకి సంబంధించి ప్రత్యేకంగా షిజ్వాన్ 21 నియో 01 రోబో శాటిలైట్ కానివ్వండి ఇలాంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి అండ్ ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా ఇటీవల చైనా వార్తలు నిలిచింది దేనికి సంబంధించి అంటే టోకోమాక్ కృత్రిమ సూర్యుడిని సృష్టించడం జరిగింది న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా అండ్ ఇటీవల చైనా ప్రపంచంలోని మొట్టమొదటి దేశం దేనికి సంబంధించి ఇటీవల కాలంలో సింథటిక్ కెనాబిడైడ్స్ పైన నిషేధాన్ని విధించింది అండ్ ఇటీవల చైనా ప్రపంచంలో 40వ మలేరియా రహిత దేశంగా వార్తలు ఇచ్చింది అండ్ ఇటీవల చైనాకి సంబంధించి చిన్న పిల్లల సంరక్షణ అనే అంశాన్ని చూసాం ముఖ్యంగా 3-kid పాలసీని ప్రకటించింది చైనా చైనా అంటేనే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అలాంటిది 3-kid పాలసీస్తో ప్రత్యేకంగా చైనా వార్తలు ఇచ్చింది అండ్ చిన్నపిల్లలకు సంబంధించి హోమ్ ట్యూషన్స్ కానివ్వండి ఇలాంటి వాటిపైన నిషేధాజ్ఞలు విధించింది చిన్నపిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ పైన శిక్ష అనే ఒక ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తుంది అండ్ చైనాకి సంబంధించి బైహెతాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన ప్రతిష్టత చూపండి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేస్తున్నాను చైనాకి సంబంధించి కానివ్వండి ఏదైనా టాపిక్ సంబంధించి ఎర్లియరే మనకు వార్తలు ఇచ్చిన అన్ని అంశాలను రిపీట్ చేయడం జరుగుతుంది ఈ హెడ్డింగ్స్ అన్నిటి కూడా ఒకసారి మీరు చూడండి ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ చైనాకి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది చైనాకి సంబంధించి ఇటీవల చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రైవర్లెస్ ట్యాక్సీ సర్వీసెస్కి చైనాలోనే మొట్టమొదటిసారి డ్రైవర్లెస్ ట్యాక్సీ సర్వీసెస్కి అమలు అనుమతినిచ్చింది చైనా ప్రభుత్వం డ్రైవర్లెస్ ట్యాక్సీ సర్వీసులు మరి ఏ కార్లు అంటే
బీడు అనే ఒక కార్ల కంపెనీ తయారు చేస్తుంది. బీడు ఈ కంపెనీ అవసరం లేదు. ఇటీవల ఏ దేశం ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి డ్రైవర్లెస్ కార్లకు డ్రైవర్లెస్ టాక్సీ సర్వీసులకు అనుమతులను ఇస్తూ వార్తలు ఇచ్చింది అంటే చైనా అని గుర్తుంచుకోండి. సో డ్రైవర్లెస్ అంటే ఈ కారు టాక్సీ పర్పస్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కు ఉపయోగపడుతుంది. మనం బుక్ చేసుకోవచ్చు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ డ్రైవర్ అనేవాడు ఉండడు అన్నట్టు. ఆటోమేటిక్ కార్స్ అని గుర్తుంచుకోండి. డ్రైవర్లెస్ కార్ టాక్సీలకు ప్రత్యేక అనుమతులు ఇస్తూ చైనా వార్తలు ఇచ్చింది. దీన్ని ఇక్కడ మిస్లీడింగ్ పాయింట్ గా యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్రాహ్మోస్ బ్రాహ్మోస్ క్షిపణి మరొకసారి వార్తలు నిలిచింది. బ్రాహ్మోస్ క్షిపణి వ్యవస్థ బ్రాహ్మోస్ బ్రాహ్మోస్ బ్రహ్మపుత్ర అండ్ మోస్క్వా రివర్ గుర్తుంచుకోండి. బ్రాహ్మోస్ పేరు ఏదైతే ఉంటుందో అది రెండు నదుల పేర్ల ఆధారంగా వచ్చింది. రెండు నదులు ఆ నదులు ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా మరియు రష్యాకి సంబంధించి. భారతదేశానికి సంబంధించి అతిపెద్ద నదిగా మనం భావిస్తూ ఉంటాం బ్రహ్మపుత్ర నది. అండ్ రష్యాకి సంబంధించి ఒక పవిత్ర నది మోస్క్వా. ఈ నదులకు సంబంధించిన పేర్ల ఆధారంగా బ్రాహ్మోస్ వచ్చింది. ఇటీవల బ్రాహ్మోస్ సంబంధించి ఏరియల్ వర్షన్ నావెల్ వర్షన్ సర్ఫేస్ టు సర్ఫేస్ వర్షన్ మనం చూస్తున్నాం. నిన్నటి రోజున బ్రాహ్మోస్ క్షిపణిని ఇటీవల ఇండియన్ నావీ వారు పరీక్షించడం జరిగింది. నావికాదళ వర్షన్ అని గుర్తుంచుకోండి. సో నావికాదళంలో సేవలు అందించడానికి బ్రాహ్మోస్ క్షిపణిని ఇటీవల అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా దీన్ని పరిశీలించడం జరిగింది. అండమాన్ నికోబార్ కోస్టల్ ఏరియాల సముద్ర ప్రాంతంలో దీన్ని ఇండియన్ నావీ వారు పరిశీలించడం జరిగింది. నావెల్ వర్షన్ ఆఫ్ బ్రాహ్మోస్ సక్సెస్ఫుల్లీ లాంచ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల బ్రాహ్మోస్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రాజ్నాథ్ సింగ్ గారు మనకి లక్నోలో ప్రారంభించడం జరిగింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. అండ్ బ్రాహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు సంబంధించి భారత్ అండ్ ఫిలిప్పీన్స్ ఒప్పందాన్ని ప్రత్యేకంగా చూడండి, రానున్న పోటీ పరీక్షల్లో అడగొచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వార్తలు నిలిచింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రాజ్యాంగబద్ధ సంస్థల గురించి మరియు చట్టబద్ధ సంస్థల గురించి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంస్థల పైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈరోజు వార్తలు నిలిచిన నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అంటున్నాను, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థ అని దేని పిలుస్తాం, అసలు ఏ సంస్థ అని పిలుస్తామంటే భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని ఏదైనా ఒక ప్రకరణ, ఏదైనా ఒక ఆర్టికల్లో ఒక సంస్థకి సంబంధించిన ప్రస్తావన ఉందనుకోండి, దానిని రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నాను. అంటే రాజ్యాంగంలో ఒక ప్రకరణ ఉందన్నట్టు. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 338 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 338 ఒక రాజ్యాంగబద్ధ సంస్థ గురించి పేర్కొనడం జరుగుతుంది. ఆ సంస్థ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్. మరి ఈ సంస్థకి సంబంధించి నూతన చైర్పర్సన్ గా మరొకసారి నియమితులవుతూ వార్తలు నిలిచారు విజయ్ సాంప్లా గారు. విజయ్ సాంప్లా గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు, యాక్చువల్గా బీజేపీకి సంబంధించిన సీనియర్ ప్రముఖులు, మాజీ కేంద్ర మంత్రిగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. సో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్, ఆ సంస్థకి సంబంధించి నూతన చైర్పర్సన్ గా మరొకసారి నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలకి సంబంధించి నియామక అధికారం ఎవరి కార్యనిర్వాహకన అధికారాల్లో ఒక అధికారం అంటే రాష్ట్రపతి. సో భారత రాష్ట్రపతికి సంబంధించిన నియామక అధికారాల్లో ఒక అధికారం, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కి సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో, చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వారిని నియమించే అధికారం. సో విజయ్ సాంప్లా గారిని ఈరోజు ఎవరు నియమించారన్నట్టు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. మరి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ యొక్క ఉద్దేశం, దాని యొక్క పనితీరు ఏంటంటే భారతదేశంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి సంరక్షించే సంస్థ. వారి హక్కులకు సంబంధించి ఉల్లంఘన జరిగిన
వారి పైన ఏమైనా దాడులు ఆకృత్యాలు జరిగినా కూడా వారిని కాపాడడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగబద్ధ సంస్థ. సో మరి భారతదేశంలో ఆర్టికల్ 17 గురించి మీకు తెలిసి ఉంటుంది, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఆర్టికల్ 17 సంబంధించి ముఖ్యమైన నిర్వాణం ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 17 అనేది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఎవరిని కూడా అంటరాని తరం ఆధారంగా ఎవరిని కూడా వివక్ష చూపించకూడదు. ఎవరైనా అంటరాని తనని ఎంకరేజ్ చేసినా లేదా అంటరాని తనని ప్రోత్సహించినా కూడా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలా భారతదేశంలో ఎస్సీలకి సంబంధించిన కొన్ని చట్టాలు ఉంటాయి. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ 1955 కానివ్వండి, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 కానివ్వండి, ఎస్సీ కామా ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ 1989 కానివ్వండి, ఈ చట్టాలకి సంబంధించి అమలు ఏ విధంగా ఉంటుంది, ఈ చట్టాలను ఎవరైనా దుర్వినియోగం చేస్తారా, వీటన్నిటిని కూడా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ చూస్తూ ఉంటుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చట్టబద్ధ సంస్థ అన్నాను. సో ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థ అంటేనేమో భారత రాజ్యాంగంలో, భారతదేశంలో అత్యున్న చట్టమైన రాజ్యాంగంలో ఏదైనా ఒక ప్రకరణలో ప్రస్తావన ఉంటుంది రాజ్యాంగబద్ధ సంస్థ. మరి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేనప్పటికీ కూడా పార్లమెంటు ఒక చట్టాన్ని రూపకల్పన చేయడం ద్వారా ఆ చట్టం ఆధారంగా ఒక సంస్థ కనుక ఏర్పడింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం మనం, చట్టబద్ధ సంస్థ అంటాం, స్టాచ్యుటరీ బాడీ అంటాం. సో అలా చట్టబద్ధ సంస్థలు చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. మనకి ఇటీవల కాలంలో ఇక్బాల్ సింగ్ లాల్ పురా గారు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి సంబంధించి మరొకసారి చైర్పర్సన్ గా వార్తలు ఇచ్చారు. అలా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ జాతీయ మహిళా కమిషన్ సంబంధించి రేఖా శర్మ గారు కానివ్వండి, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కి సంబంధించి ప్రియాంక కనోబ్లు గారు కానివ్వండి. ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. కొన్ని చట్టబద్ధ సంస్థలు, కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించి హెడ్ల పైన ప్రత్యేకంగా పోటీ పరీక్షలో ప్రశ్న రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక నాలెడ్జ్ షేరింగ్ ఒప్పందం, నాలెడ్జ్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్ రెండు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, దేశ రాజధానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటి, కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. మరియు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవలే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక గుర్తింపు పొందింది ఆమ్ ఆద్మీ పార్టీ. భగవంత్ సింగ్ మాన్ గారు ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా వచ్చారు. 5 రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. సో అలా పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటిలో కూడా ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఒకటి కేంద్రపాలిత ప్రాంతం, ఒకటి పంజాబ్. ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ ఒప్పందం, రెండు ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం కానివ్వండి, పెట్టుబడులకు సంబంధించి సహకారం కల్పించుకోవడం కానివ్వండి. అందులో కూడా పక్క పక్కన ప్రాంతాలు అనుకోవచ్చు, పంజాబ్కి ఢిల్లీకి చాలా తక్కువ దూరంలో ఉంటుంది. సో ఈ విధంగా నాలెడ్జ్ షేరింగ్ అగ్రిమెంట్ అనేది ఇటీవల ఏ రెండు ప్రభుత్వాల మధ్య కుదిరింది అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ, ఒక రాష్ట్ర ప్రభుత్వమైన పంజాబ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దాదాపు 118 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశం ఆతిథ్యంలో ఒక ప్రత్యేకమైన సదస్సు జరగబోతుంది. 118 సంవత్సరాల చరిత్ర అంటున్నాను. 1904లో ఒక ప్రత్యేక సంస్థ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ ఏదైతే ఉంటుందో, వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ అనే ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థకి సంబంధించిన సదస్సులు ప్రతి ఏటా కూడా ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. సో రానున్న నవంబర్ మాసం నవంబర్ 18 నుండి నవంబర్ 21, 2022 ఈ సంవత్సరం నవంబర్ 18 నుండి నవంబర్ 21 వరకు ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ పాటు జరగనున్న ఒక ప్రత్యేకమైన సదస్సు ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ అనేది ఎక్కడ జరుగుతోంది, ఒక సదస్సు, ప్రపంచ సదస్సు అకౌంటెంట్స్కి సంబంధించిన ఒక సదస్సు అంటే ముంబై ఇండియా. ఎప్పుడు జరుగుతుందంటే నవంబర్లో. సో ప్రపంచ సదస్సు కాబట్టి థీమ్స్ గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే బిల్డింగ్ ట్రస్ట్ ఎనేబులింగ్ సస్టైనబిలిటీ అనే థీమ్ ఆధారంగా ఈ సంవత్సరం సదస్సు జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల ఒక ప్రపంచ సంస్థ, యాక్చువల్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ బాన్ ఎక్కడ ఉంది, జర్మనీలోని బాన్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఒక సంస్థ. ఆ సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, UNCCD అంటాం. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనే ఒక సంస్థ ప్రతి ఏటా కూడా ఒక నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నివేదిక గుర్తుంచుకోండి,
గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ ప్రపంచంలో భూమికి సంబంధించి, ముఖ్యంగా భూగోళానికి సంబంధించి ఎంత మొత్తంలో ల్యాండ్ అనేది డిజర్టిఫికేషన్ గా మారుతుంది, అంటే ఎడారి ప్రాంతంగా మారుతుంది, ముఖ్యంగా ఒయాసిస్ గా కానివ్వండి, ఎడారీకరణ చెందుతుందని చెప్పేసి కొన్ని గణాంకాలు విడుదల చేసింది ప్రత్యేక ప్రాంతాలకు సంబంధించి. సెకండ్ ఎడిషన్ వార్తలు ఇచ్చింది ల్యాండ్ రీస్టోరేషన్ ఫర్ రికవరీ అండ్ రెసిలియన్స్ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ లో ఒకటి అడుగుతారు. ఇటీవల వార్త వచ్చిన గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ అనే ఒక ప్రత్యేకమైన నివేదికను ఒక పుస్తకాన్ని విడుదల చేసిన సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసిన సంస్థ పేరేంటంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏవైతే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నాయో, ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా అంతర్జాతీయ సంస్థలు వార్తలు నిలుస్తున్నాయి, వాటి గురించి ప్రత్యేక చూడండి. ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిసే కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలియే కానివ్వండి, అండ్ ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీయే కానివ్వండి, నాటో కూటమి ప్రపంచంలో ఏకైక మిలిటరీ కూటమైన నాటో కూటమే కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి ప్రశ్న అడుగుతారు, వారు విడుదల చేసే నివేదికల గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ఒప్పందం, ఆ ఒప్పందం ఏంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. ఇది భారతదేశం కేంద్రంగా పనిచేస్తుంది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి మరియు భారతదేశంలోని ఒక జాతీయ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీకి మధ్య కుదిరిన ఒప్పందం. ఎన్ఐఏ అంటాం, నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ మరియు ఐఎఫ్ఎస్సిఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ క్రియేటింగ్ ఏ స్కిల్డ్ టాలెంట్ పూల్, భారతదేశంలో నైపుణ్యం ఉన్న యువతను తయారు చేయడం మరియు అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కి సంబంధించి చాలా సహకారాన్ని పంపొందించడం అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన క్యాంపెయిన్, క్యాంపెయిన్ అంటే అవగాహన కార్యక్రమం. ఆ అవగాహన కార్యక్రమం పేరు ఏంటంటే ఆజాదీసే అంత్యోదయ తక్, ఆజాదీసే ఆజాదీ అంటే స్వాతంత్రం, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ 75 వసంతాలను ఎలా మనం సిద్ధం చేసుకుంటున్నాం, ఎలా జరుపుకుంటున్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా ఆజాదీసే అంత్యోదయ తక్ అనే ఇంటర్ మినిస్టీరియల్ క్యాంపెయిన్, అంటే మంత్రిత్వ మండలికి సంబంధించి ఇంటర్ మినిస్టీరియల్ మంత్రి మండలికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే లాంచ్ ఆఫ్ 90-డే క్యాంపెయిన్, 90 రోజుల పాటు అవగాహన కార్యక్రమం. దీనికి సంబంధించి సెలబ్రేషన్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇన్ 75 ఐడెంటిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో, ప్రముఖ హీరోలుగా మిగిలిపోయి ఇప్పుడు కూడా మనం స్మరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్వాతంత్రోద్యమం అనగానే మనకు భగత్ సింగ్ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇలాంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో, హీరోయిక్ ఎవరైతే పోరాడారో, లాల్ బాల్ పాల్ గారు కానివ్వండి, ఇటువంటి వారు. సో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ప్రాంతాలు ఉంటాయి కదా, అలా దేశవ్యాప్తంగా 75 ఐడెంటిఫైడ్ డిస్ట్రిక్ట్ 75 జిల్లాలను గుర్తించి ఏ జిల్లాలు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన ప్రత్యేక జిల్లాలను గుర్తించి అక్కడ 90 డేస్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు, వారికి సంబంధించిన చరిత్రను చెప్పడం అన్నట్టు. ఇది ఒక ఇంటర్ మినిస్ట్రియల్ క్యాంపెయిన్ అని గుర్తుంచుకోండి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తారు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ ఆలేరు. యాక్చువల్గా ఆలేరు పోలీస్ స్టేషన్ అనేది మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తుంది. ఆలేరు పోలీస్ స్టేషన్ అనేది ఏ జిల్లాలో ఉంది అంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త జిల్లాల ప్రకారం. మరి ఆలేరు పోలీస్ స్టేషన్ దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్, ఉత్తమ ఠానాగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఉత్తమ ఠానా, ఠానా అంటే పోలీస్ స్టేషన్ అన్నట్టు. ప్రతి సంవత్సరం కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసే 75 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితా ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి సమాచారం ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వారు ప్రతి ఏటా కూడా 75 పోలీస్ స్టేషన్లను ఉత్తమ పోలీస్ స్టేషన్గా దేశంలోని పోలీస్ స్టేషన్ గుర్తిస్తారు. అలా నిన్నటి రోజు 10 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ప్రతి వీక్ కూడా 10 పోలీస్ స్టేషన్ విడుదల చేశారు అన్నట్టు. అలా మొదటి విడతలోనే గ్రామీణ ఠానా కేటగిరీలో అంటే రూరల్ పోలీస్ స్టేషన్స్ ఏరియాలో ఆలేరు పోలీస్ స్టేషన్
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా చోటు సంపాదించుకొని వార్తలు ఇచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగొచ్చు. ఇటీవల వార్తలు ఇచ్చిన ఉత్తమ పోలీస్ స్టేషన్ గా వార్తలు ఇచ్చిన ఆలేరు, ఏ పోలీస్ కమిషనరేట్, ఏ జిల్లా, ఏ రాష్ట్రం అనొచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే, అమిత్ షా గారి జీవితంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు అండ్ అమిత్ షా గారికి సంబంధించిన ప్రస్తుత పాలన ఏదైతే ఉంటుందో, తనకు సంబంధించిన ఆలోచన ధోరణి కానివ్వండి, తనకు సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన పుస్తకం అమిత్ షా అని బాజాపాచి వచ్చల్. గుర్తుంచుకోండి, అమిత్ షా అని బాజాపాచి వచ్చల్. బాజాపాచి అంటే బాజాపా, భారతీయ జనతా పార్టీ అన్నట్టు. సో ఈ పుస్తకం ఏదైతే ఉందో హిందీ భాషలో ఉంది. సో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు ఆథర్స్ అంటే, అమిత్ షా గారికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా గుర్తుంచుకోండి, ఎక్స్క్లూజివ్గా అమిత్ షా గారి పేరు గుర్తుంచుకోండి. ఎవరు రాశారంటే ఇక్కడ అనిర్బన్ గంగూలీ, అనిర్బన్ గంగూలీ అనే ఒక ఆథర్ పేరు గుర్తుంచుకోండి. ఇంకొక ఆథర్ ఎవరంటే శివానంద్ ద్వివేది. ఈ ఇద్దరు ఆథర్స్ కూడా ఇద్దరు కలిసి రచన చేసిన పుస్తకం ఏదైతే ఉందో, అమిత్ షాని బాజ్పాచి వచ్చల్ అనే పుస్తకం ఏదైతే ఉందో, ఈ హిందీ పుస్తకాన్ని ఇటీవల మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అఫీషియల్గా గుర్తుంచుకోండి, దేవేంద్ర ఫడ్నవీస్ గారు లాంచ్ చేసిన అమిత్ షా గారి జీవితానికి సంబంధించిన ఒక పుస్తకం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వార్తలో నిలిచిన ఒక పుస్తకం నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్. యాక్చువల్గా వినోద్ రాయ్ గారు రాసిన పుస్తకాన్ని ఈసారి మరొకసారి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ పుస్తకం గురించి మనం డిస్కస్ చేసాం. ఇది బెస్ట్ బుక్గా ఇటీవల చాలా వరకు కూడా ప్రశంసలు అందుకున్న పుస్తకంగా మరొకసారి ఈరోజు వార్తలు నిలిచింది. బెస్ట్ సెల్లింగ్ బుక్ వినోద్ రాయ్ గారు రాసిన పుస్తకం. వినోద్ రాయ్ గారు భారతదేశ చరిత్రలో మాజీ కాగ్గా విధులు నిర్వర్తించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్టికల్ 148. కాగ్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అనుకోవచ్చు. ఆర్టికల్ 148 కాగ్ భారతదేశంలో గుర్తింపు పొందిన కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు మాజీ, తను రాసిన ఒక పుస్తకం వినోద్ రాయ్ నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ ఇన్ బీసీసీఐ. బీసీసీఐ సంస్కరణలో భాగంగా వినోద్ రాయ్ గారు చాలా ఎందుక బీసీసీఐలో విధులు నిర్వర్తించారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. తన యొక్క అనుభవాలను రాశారు. నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్, నేను జస్ట్ నైట్ వాచ్మెన్ కాదు, నేను బీసీసీఐతో ఇన్నింగ్స్ ఏ విధంగా ఆడాను, ఏ విధంగా బీసీసీఐలో సంస్కరణ తీసుకొచ్చానని ఇతివృత్తం ఆధారంగా రాయమన్న పుస్తకం. జస్ట్ పేరు గుర్తుంచుకోవడం సరిపోతుంది. రానున్న పోటీ పరీక్షలో ఈ పుస్తకం గురించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగబోయే అవకాశం ఉంది. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో వినోద్ రాయ్ గారు రాసిన పుస్తకం నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ ఇన్ ద బీసీసీ అనే పుస్తకం గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ జిల్లా పేరేంటి? రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గుర్తుంచుకోండి, దేనికి సంబంధించి అంటే అమృత్ సరోవర్ని సాధించిన జిల్లా. అండ్ నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై సెహాత్ని సాధించిన మొట్టమొదటి డిస్టిక్గా జమ్మూ కాశ్మీర్లోని సాంబా డిస్టిక్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ పిఎం స్వనిధి స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 2024 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ కేంద్ర మంత్రి మండలి ఆమోదం అనే అంశం వార్త నిలిచింది. అండ్ నెక్స్ట్ షిగెల్లా ఇన్ఫెక్షన్, షిగెల్లా వ్యాధి ఒక కేసు బయటపడింది కేరళ రాష్ట్రంలో అని గుర్తుంచుకొని ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు డిస్కస్ చేశాను. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అని గుర్తుంచుకోండి, వ్యాధులపైన ప్రత్యక్షత చూపండి. అండ్ H3N8 బర్డ్ ఫ్లూకి సంబంధించిన ఒక కేసు ఇటీవల చైనాలో బయటపడడం జరిగింది. అండ్ చైనాలో తొలిసారి డ్రైవర్లెస్ టాక్సీ సర్వీసులకు చైనా ప్రభుత్వం అనుమతిని ఇవ్వడం జరిగింది, డ్రైవర్లెస్ టాక్సీ సర్వీసులు. అండ్ నెక్స్ట్ బ్రాహ్మోస్ నావికాదళ వర్షన్ సమయ క్షిప్ అని ఒక నావెల్ షిప్ని ధ్వంసం చేసిన ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఇటీవల ఇండియన్ నావిగారు పరిశోధించిన ప్రత్యేకమైన క్షిప్ అని బ్రాహ్మోస్. అండ్ విజయ్ సాంప్లా గారు వార్తలు ఇచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్కి సంబంధించి ఒక రాజ్యాంగబద్ధ సంస్థకి సంబంధించి మరొకసారి చైర్పర్సన్గా నియమితులవుతూ. అండ్ నాలెడ్జ్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అండ్ పంజాబ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ 118 సంవత్సరాలలో మొదటిసారి భారతదేశం ఆతిథ్యంలో ముంబై ఇండియా నవంబర్ మాసంలో జరుగుతున్న ఒక ప్రపంచ సదస్సు అకౌంటెంట్స్కి సంబంధించి థీమ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ సెకండ్ ఎడిషన్ని లాంచ్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనే అంశం ఒక అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన పుస్తకం. అండ్ IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీకి నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీకి మధ్య కుదిరిన ఒప్పందం, కెపాసిటీ బిల్డింగ్ సంబంధించిన ఒప్పందం. అండ్ ఆజాదీసే అంత్యోదయ టక్ ఇంటర్ మినిస్టీరియల్ అవగాహన కార్యక్రమం ప్రత్యేకంగా వార్త నిలిచింది. అండ్ ఆలేరు పోలీస్ స్టేషన్ దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా మరొకసారి వార్త నిలిచింది.
మరియు వార్తలు నిలిచిన అమిత్ షా గారికి సంబంధించిన పుస్తకం అమిత్ షాని బాజ్పాచి వత్సల్ అనే ఒక పుస్తకం, అనిర్బన్ గంగూలీ గారు మరియు శివానంద ద్వివేది గారు రాసిన పుస్తకాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ పుస్తకం వినోద్ రాయ్ గారు రాసిన పుస్తకం నాట్ జస్ట్ ఏ నైట్ వాచ్మెన్ మై ఇన్నింగ్స్ ఇన్ ద బీసీసీ అనే పుస్తకం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీని సంశయాలు మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.